తెలుగు సినీ చరిత్రలో ఎన్నో సినిమాలు వస్తూ ఉంటాయి, కానీ కొన్ని సినిమాలు మాత్రమే ప్రేక్షకుల మదిలో అలాగే నిలిచిపోతాయి. మనసును హత్తుకునే కథ కథనాలతో వచ్చే ఆ సినిమాలు ఎన్నేళ్లైనా కొత్తగానే అనిపిస్తాయి. అలాంటి ఓ ఆణిముత్యమే వెలుగు నీడలు చిత్రం. ఈ సినిమా వచ్చి 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా వెలుగు నీడలు చిత్ర విశేషాలు ఈ వారం చిత్రాలయలో. కలకానిది విలువైనది, బ్రతుకు కల్నీటి ధారలలోనే బలి చేయకు. కలకానిది విలువైనది, బ్రతుకు కల్నీటి ధారలలోనే బలి చేయకు. గాలి వీచి పువ్వుల తీగ నేల వాలిపోగా, గాలి వీచి పువ్వుల తీగ నేల వాలిపోగా, జాలి వీడి అటులే దాని వదలి వైతువా. చేరదీసి నీరు పోసి చిగురించనీయవా. రోజులో పగలు రేయి ఎంత ముఖ్యమో, ప్రతి మనిషి జీవితంలో కష్టసుఖాలు కూడా అంతే ముఖ్యం. ఈ నీతినే అర్థమయ్యేలా చాటి చెప్పిన చిత్రం వెలుగు నీడలు. నిజ జీవితంలో జరిగిన సంఘటనలతోనే అల్లుకున్న కథ ఈ వెలుగు నీడలు. వెలుగు నీడలు చిత్రం జనవరి 7, 1961 విడుదలైంది. అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి, గిరిజ, ఎస్వి రంగారావు, సూర్యకాంతం లాంటి మేటి నటులు ఈ చిత్రంలో నటించారు. దుక్కిపాటి మధుసూదనరావు నిర్మించిన ఈ సినిమాను ఆదుర్తి సుబ్బారావు తెరకెక్కించారు. వెలుగు నీడలు మంచి సాంఘిక చిత్రంగా మిగిలిపోయింది. బాధ్యతలనెన్నడూ మరచిపోరాదు, ప్రగతి మార్గమునెప్పుడు వదలిపోరాదు, క్రమశిక్ష పాటించి కదలిపోవాలిరా. ఆదర్శంగా నడవాలి అందరు భేషని పొగడాలి, ఆదర్శంగా నడవాలి అందరు భేషని పొగడాలి. భలే భలే మంచి రోజులులే, మళ్ళీ మళ్ళీ ఇక రావులే, స్టూడెంట్ అయితే సౌఖ్యములే నీకు చింతకు దూరములే. భలే భలే మంచి రోజులులే, మళ్ళీ మళ్ళీ ఇక రావులే. వెలుగు నీడలు చిత్రం రూపుదిద్దుకోవడానికి కొన్ని నిజ జీవిత కారణాలే సహకరించాయి. ఈ చిత్ర నిర్మాత దుక్కిపాటి మధుసూదనరావు తన జీవితంలోని కొన్ని సంఘటనలను ఆధారంగా చేసుకుని వెలుగు నీడలు చిత్రాన్ని నిర్మించారు. మాంగళ్య బలం వంటి విజయవంతమైన చిత్రం తర్వాత దొంగరాముడు సినిమాను ఏఎన్ఆర్తో హిందీలో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేసుకున్నారు దుక్కిపాటి. కానీ అనుకోకుండా ఆయన అనారోగ్యం పాలవడంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. అందరూ ఆశలు వదిలేసుకున్న సమయంలో ఆయుర్వేదం దుక్కిపాటిని కాపాడింది. కోలుకున్న తర్వాత తాను ఆసుపత్రిలో చూసిన సంఘటనలను ఆధారంగా చేసుకుని ఓ కథను తయారు చేసుకున్నారు. తనకు ఎదురైనట్టే ప్రతి మనిషి జీవితంలో ఇలాంటి చీకటి వెలుగులు ఉంటాయనే కోణాన్ని స్పృశిస్తూ వెలుగు నీడలు కథను సిద్ధం చేసుకున్నారు దుక్కిపాటి. తెలుగు సినీ చరిత్రలో మైలురాయిగా నిలిచిపోయిన వెలుగు నీడలు చిత్రానికి ఇలా బీజం పడింది. చూసారా, ఇది దర్శనం చేసే డాన్స్ అట. అమ్మాయి వరం చూసారా ఎలా పొంగరంలా తిరుగుతోందో. ఆహా చూసా, దాంతో పాటు నీ సంబరం చూశానే. అయ్యో బావుంది, చాలా బావుంది. ఈ ఆటలో ఏమీ తక్కువలే, చదువు సంధ్య పూజ్యమైనాను. ఇది మూడోసారి, ఈ సంవత్సరం కూడా అదే ఎస్ఎల్సీ క్లాస్ లో పర్మనెంట్ గా పాతుకుపోయింది. అయితే అయింది రండి, అదేం బియ్యలు ఎమ్మెల్యే పేసి ఉద్యోగాలు చేయాలా ఊళ్ళో వెళ్ళాలా, అయినా ఆడడానికి ఎందుకు అంత చదువులంట. ఏదో లక్షణంగా రేపు కట్టుకోబోయేవాడికి కన్నులు పండుగ వీణులు విందుగా కాస్త ఆట పాట నేర్చుకుంటే చాలు. చూస్తాగా ఈ కాలేజీని చదివాడు రేపు ఏమి ఉద్ధరిస్తారో. బావుంది నాన్న. బాబాయ్ నేను ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాను. కూడా ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యా తల్లి. శ్రీమతి రామానుజన్ అక్క. అమ్మా
ఇయ్యడు కూడా అమ్మాయి ఫస్ట్ క్లాస్ లో పాస్ అయింది. పాస్ అయింది అయితే మెడకి డప్పు కట్టుకుని ఊరంతా చాటింపు పేసిరా. అప్పటికే పలు విజయవంతమైన సాంఘిక చిత్రాలతో మంచి కథానాయకుడిగా పేరు తెచ్చుకున్న నాగేశ్వరరావు కెరీర్ లో మరో మైలురాయిగా నిలిచిపోయిన చిత్రం వెలుగు నీడలు. సావిత్రి, ఎస్వి రంగారావు, జగ్గయ్యల అద్భుత నటన ఈ సినిమాకు మరింత పేరు తెచ్చిపెట్టింది. ఇక వెలుగు నీడలు చిత్ర కథలోకి వెళ్తే, రావు బహదూర్ వెంకటరామయ్య పాత్రను ఈ సినిమాలో పోషించారు సీనియర్ నటులు ఎస్వి రంగారావు. ఆయన భార్య కనకదుర్గమ్మగా సూర్యకాంతం నటించారు. వీళ్లకు సంతానం లేకపోవడంతో ఓ అమ్మాయిని దత్తత తీసుకుంటారు. ఆ అమ్మాయే సావిత్రి. ఇందులో సావిత్రి పాత్ర పేరు సుగుణ. ఇలా ఈ చిత్ర కథ మొదలవుతుంది. చూసావమ్మా, నీ ఫోటో కూడా మన పేపర్లో వేయించేశాను. బాగుందా? ఏం బాగోలే. అదేమ్మా, నువ్వు నాన్న కూడా ఉంటే ఎంత బాగున్నా. నా తల్లి అదా, విన్నారా? అమ్మాయికి ఉన్న తెలివితేటలు కూడా లేకపోయాయి మీకు. అమ్మా అమ్మా, సుగుణ సుగుణమ్మ తల్లి ఇట్రామా, ఒక్కసారి వచ్చిపోమ్మా. నీకోసం చెప్పి బజార్ నుంచి లడ్లు, జిలేబీ, మైసూర్ పాకు, దోశ, మసాలా దోశ ఇవన్నీ తీసుకొచ్చాను రామ్మా. ఊర్లో కలరా ఉందట, హోటల్ టిఫిన్ ఏది తినదని మా మాస్టర్ చెప్పారు. పదండి పదా. అట్టగా అయితే సర్లే అమ్మా, అట్టే పెడతాను, తర్వాత కలరా దగ్గర తిందు. ఎందుకని అవుతావు? పదవా. సరే సరే, నీ మొహం తగలే, చీపురుచు కొట్టాడు, చీపురు కట్టా.